మీరు పట్టుకోవాలి. చాలా దుర్దినం. మాస్టర్ సినిమా నుంచి నాతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన మా వేణు మాధవ్ ఇక లేడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చిన్నవాడు, ఇంత చిన్న వయసులోనే భగవంతుడు అతని పట్ల ఇంత చిన్న చూపు చూసి మాకందరికీ దూరం చేసి ఇలా సినీ పరిశ్రమకి, ముఖ్యంగా హాస్య కుటుంబానికి ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు. ఇది ఈ లోటు సినిమా నవ్వుకే ఒక విషాదం. అతడు మల్టీ ఫేస్డ్, మల్టీ టాలెంటెడ్. మాస్టర్ టైంలో ఉత్తేజ్ మేమంతా కలిసి షూటింగ్ సమయంలో, షూటింగ్ అంటే కూడాను షూటింగ్ బయట చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. వేణు మాధవ్ నాకు అప్పుడే వేణు మాధవ్ టాలెంట్, ఇలాంటి గొప్ప టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీ రావడం అనేది ఎంతో హెల్దీగా ఉంటుంది. తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది హాస్యనటులు ఉన్నారు, అంతమంది హాస్యనటులు మనకు లేరే. ఏ బ్రహ్మానందము, ఆలీ ఇలాంటి కొద్దిమంది మాత్రం అనుకున్న సమయంలో వేణు మాధవ్ లాంటి మనిషి, ఇంత టాలెంటెడ్ పర్సన్ రావడం అనేది ఎంతో ఆరోగ్యకరం, ఎంతో శుభపరిణామం అని ఎంతో ఆశపడ్డాం. అది అతి కొద్ది సమయంలోనే, ఈ కొద్ది సంవత్సరాల్లోనే వేణు మాధవ్ మనకు లేకుండా పోవడం చాలా దురదృష్టం. అండ్ అలాంటి వేణు మాధవ్ని నిజంగా పోగొట్టుకోవడం పరిశ్రమకి తీరని లోటు, ముఖ్యంగా హాస్య కుటుంబానికి తీరని లోటు. అండ్ ఆ భగవంతుడు మా నవ్వుని చెరిపేశాడు అనిపిస్తుంది. ఈ సందర్భంగా మా మిత్రుడు మా వేణు మాధవ్ పైన ఎక్కడ ఉన్నా సరే అతని ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విశ్వనాథ్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, వెంటిలాక్విస్ట్గా, ఒక యాక్టర్గా, యాక్టర్గా అన్ని రకాలుగాను అతను గొప్ప నటుడు. వెరీ సారీ. ఇక్కడ ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నాను, చాలా బాధ అందరికీ ఉన్నప్పటికీ కూడా అన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండడం ఎంత అదృష్టం అంటే, నిన్న కూడా ఆయన హాస్పిటల్కి వచ్చారు. వచ్చి అంటే వేణు మాధవ్ గారు గత కొన్ని రోజులుగా ఒంట్లో బాగాలేదు, ఆయన ఇన్సూరెన్స్లు, మెడిక్లెయిమ్లు ఇవన్నీ మా అసోసియేషన్ తరఫున ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరి మీద చేయాల్సిన పనులు చేస్తున్నప్పటికీ నిన్న ఫైనల్గా 3 లాక్స్ బిల్ అయ్యింది. సరే, నేను ఉత్తేజ్ గారు, శివాజీరాజా గారు, రాజశేఖర్ గారు మేమంతా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు ఒక 1 లాక్ తగ్గించారు. ఫైనల్గా 2 లాక్స్ కట్టాల్సి ఉండింది. సరే, అది అప్పుడు అన్న వచ్చారు, ఏంటమ్మా జీవితం అంటే అంతా ఆల్మోస్ట్ అయిపోయిందన్న, ఒక 2 లాక్స్ కట్టాలి. ఎలాగో ఆయనకి లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఇవన్నీ మేము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 2 లాక్స్ కట్టాలంటే ఇన్ నో సెకండ్ ఆ డబ్బులు నేను కట్టేస్తానమ్మా అని చెప్పి ఆ డబ్బులు ఆయన కట్టేశారు. అండ్ ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండడం, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ నమస్కారం అండి. వేణు మాధవ్ ఈజ్ అ గ్రేట్ కమెడియన్, ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఆర్టిస్ట్ మనకు దొరకడం అనేది మనం చేసుకునే అదృష్టం అనాలి. అంత గొప్ప ఆర్టిస్ట్, అలాంటి ఆర్టిస్ట్ ఇప్పుడు మనతో లేదు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అలాంటి ఆర్టిస్ట్ని మనం పోగొట్టుకోవడం, ఆయన హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్లో చాలా రోజులు ఉండి
ఆయన హెల్త్ సంగతి కూడా బయట తెలియకుండా త్వరగా సరి చేసుకుందాం అని ఆయన బయట కూడా చెప్పకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. బట్ మంచిగానే జరుగుతుంది అని నెక్స్ట్ డాక్టర్స్తో ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి ఆయనకి అన్నీ రెడీ చేసి ఉన్నప్పుడు ఆవేళ డయాలసిస్ చేసేటప్పుడు సడన్గా ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి ఆయన బ్యాడ్ స్థితికి వెళ్ళి ఇలా ఇప్పుడు మనలో లేరు. వాళ్ళ మదర్కి, వాళ్ళ వైఫ్ గారికి, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరి మెంబర్స్కి దేవుడు దీన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. స్టార్ట్ అవుతుంది ఆ టైంలో వన్స్ మోర్ ప్లీజ్ అండ్ చాలా అల్లరి చేసేవాళ్ళం అప్పుడు. ఇట్స్ లైక్ అందరితో డిఫరెంట్గా ఉండేవాడు, నాతో మాత్రం సొంత చెల్లెల్ని ఎలా ప్రొటెక్ట్ చేసేవాడో అలాగా మాట్లాడటము, క్యారీస్ షేర్ చేయడము, తను ఎక్కడ ఉంటే అక్కడ చాలా అల్లరి అల్లరిగా సంతోషం సంతోషంగా అంటే ఎటువంటి మూడ్లో ఉన్నా కూడా అది ఒక మొత్తం ఆనందంతో నిండిపోతుంది, అలా నవ్వించేస్తాడు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ని. అండ్ ఎవరికైనా ఏమైనా అయిందంటే కూడా వెంటనే చెల్లించే మనస్తత్వం, చాలా బంగారం లాంటి మనిషి. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని చాలా కాలంగా చెప్తూనే ఉన్నాము. బట్ ఇలా సడన్గా వెళ్ళిపోవడం చాలా 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 బాధకరంగా ఉంటుంది. మా కుటుంబానికి మాత్రం వేణు చేరు అన్న మాట మాత్రం తీరని లోటు. ఇండస్ట్రీకి కూడా వేణు చేసే క్యారెక్టర్స్కి అన్యాయం జరిగినట్టు, బికాజ్ అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ పుట్టారండి. మన తెలుగు తెర చిన్నపోయింది అన్నీ చెప్పుకోవాలి. మన వేణన్న వేణు ఇట్స్ ఎ హ్యూజ్ లాస్ టు అస్.
అందరికీ నమస్కారం. ఇవాళ అంటే మిమిక్రీలో చాలా బాగా పేరు తెచ్చుకున్నటువంటి మా వేణన్న, అటు సినిమా రంగంలో కూడా చాలా పేరు తెచ్చుకున్నటువంటి మా వేణన్న ఈరోజు లేడు అనడానికి బాధాకరంగా ఉంది. ఆయన మిమిక్రీ పరంగా ఎంత టాలెంటెడో మీ అందరికీ తెలుసు, అట్లాగే సినిమా పరంగా కూడా కమెడియన్గా ఒక ఆర్టిస్ట్గా ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచిండో మన అందరికీ తెలుసు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అద్భుతంగా నటించేవాడు. కానీ నన్ను ఎప్పుడు శివుడు 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 అనిపించేవాడు. ఎంతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తాం, మిమిక్రీ ప్రోగ్రాంలు అవన్నీ కూడా, కానీ అటు సినిమాల్లో కూడా కలిసి నటించాం. కానీ బట్ వేళ్ళకి తక్కువ చిన్న వయసులోనే ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎక్కడున్న ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పడం నిజంగా చాలా బాధగా ఉందండి. చాలా మంచి ఇన్ని సినిమాలు ఇండస్ట్రీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, జరగడం చాలా బాధగా ఉంది. బట్ ఆయన ఎక్కడ ఉన్న ఆత్మ సాధించాలని మర్చిపోయారు. హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు అయినటువంటి జూనియర్ వేణు మాధవ్ నిన్న చనిపోవటం అనే వార్త తెలియగానే మనందరం కూడా దిగ్భ్రాంతిపో పాలిగాం. టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏమిటిది పాపం ఇలా అయిపోయింది ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పి అందరూ కూడా మడతపడారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి దగ్గర చేరినప్పటి నుంచి అతనితో నాకు పరిచయం. ఇప్పుడు సినిమాల్లో లేకపోయినా మిమిక్రీ చేస్తూ ఉండేవాడు. ఆ ఇదిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉండి, పార్టీ ఆఫీసులో ఉండి, అసెంబ్లీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ప్రచారం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ ప్రచారం చేస్తూ ఉండేవాడు. తను కూడా కోదాడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలని కూడా చాలా ప్రయత్నం చేశాడు. లాస్ట్ మినిట్లో డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత మంచి ఆర్టిస్టు సడన్గా హెల్త్ ఎందుకు అప్సెట్ అయిందో అర్థం కాలేదు. రెండేళ్ల క్రితం ఒకసారి చూస్తే చాలా వీక్గా ఉన్నాడు. ఏంటో ఎలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదని అడిగితే బాగానే ఉందండి బాగానే ఉందండి అని ఎవరికైనా అసలు ఏం చెప్పేవాడు కదా ఎవరికి కూడా. బట్ మనుషులు మాత్రం ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది అనే ఇది మాత్రం అనిపించేది. చాలా సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్స్ వేశాడు. చాలా పొట్టివాడు, చిన్న పర్సనాలిటీ అయినా కూడా వాయిస్ అద్భుతమైన వాయిస్ ఉండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఎలాగ ఉంటే అమితాబ్ బచ్చన్ వాయిస్తో సహా కూడా ఇమిటేట్ చేస్తూ, చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ, బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తూ ఎన్నో రకాలుగా చేసిన వ్యక్తి వాళ్ళ లేడు. చాలా చిన్న వయసులో అంటే 51 సంవత్సరాల్లోనే 100 ఏళ్ళు కూడా నిండిపోయినట్టు. నిన్న జీవిత రాజశేఖర్ గారు వాళ్ళు ఫోన్ చేశారు నాకు మార్నింగ్. చనిపోయినప్పుడు బాడీలు హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సి వచ్చిందండి, ఆ డబ్బులు కడితే కొని బాడీని ఎవరంటున్నారు అని చెప్తే, చెప్పండి అయ్యా ఒకసారి యశోద హాస్పిటల్ వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఏదైనా కావాలంటే కూడా చేస్తాం, తగ్గించండి అని చెప్పి కూడా అడిగాము.
ఈ లోపలే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావటం ఆయన చూడటం, దానికి 3 లక్షల రూపాయలు ఉంటే అది నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చి బాడీని బయటకు తీసుకురావడం జరిగింది. ఏదైనా మా అసోసియేషన్ చాలా కృషి చేసి మొదటి నుంచి తెలిసారు అప్పటి నుంచి కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం, రాజశేఖర్ గారు కూడా ప్రత్యేకంగా హాస్పిటల్కి వెళ్ళి 5 వారం రోజుల క్రితమే అతని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. కంటిన్యూస్ కదా, ఇన్ని రకాలుగా చేసిన వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి నటుడు, హాస్య నటుడు, మంచి వ్యక్తి. ప్రతి పండక్కి కూడా ప్రతి మెసేజెస్ పంపుతూ ఉంటాడు. అలాంటి మంచి వ్యక్తి వాళ్ళు లేడు అంటే పరిశ్రమ చాలా విచారిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా అతనికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను. పరిచయం అదే షేర్ చేసి మా అలాంటి కొత్త కమెడియన్స్ అందరికీ ఇన్స్పిరేషన్ వేణుమాధవ్ అన్న. జబర్దస్త్లో కూడా చాలామంది కమెడియన్స్ని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మీరంతా చాలా బాగా చేస్తున్నారమ్మా అని ఎప్పుడూ చెప్తుంటారు. మా షూటింగ్ దగ్గర కూడా వస్తారు. నాగబాబు గారికి చాలా దగ్గరైన వ్యక్తి వేణుమాధవ్ అన్న. షూటింగ్ దగ్గరకు కూడా వచ్చి మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే రీసెంట్గా కూడా నాకు ఒక 3 డేస్ 4 డేస్ బ్యాక్ నాకు కాల్ చేశారు. వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయిని జబర్దస్త్లో ఏదో ఒక స్కిట్లో ఎక్కించమని నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండే వేణుమాధవ్ గారికి ఇలా జరగటం చాలా బాధాకరం. అన్న ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అసలు మరీ 50 సంవత్సరాల వయసులో ఆ బిడ్డ అలా వెళ్ళిపోవటం అనేది తట్టుకోలేనటువంటిది. 1995లోనో 1996లోనో నా రవీంద్ర భారతిలో మొట్టమొదట నన్ను ఇమిటేట్ చేస్తూ మిమిక్రీ చేస్తూ ఆ థియేటర్లో చూశాను. నేను ఎవరైతే అంటే అసెంబ్లీలో పనిచేస్తాడండి అన్నారు. అతను అక్కడికి వెళ్ళి చూశాను. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన రోజు నుంచి మొన్న వరకు కూడా తను బాగున్నంతసేపు కూడా నన్ను ఏ రోజు పేరు పెట్టి పిలవలేదండి. నన్ను డాడీ అని పిలుస్తాడు తను. అలాంటి బిడ్డని కోల్పోయిన బాధ వాళ్ళు నాకు కలుగుతుంది. అద్భుతంగా 100ల సినిమాల్లో తనున్న హైట్కి 6 అడుగుల మనిషిలాగా నటిస్తూ ఒక అద్భుతాన్ని ప్రపంచానికి అందించి ఇంత త్వరగా ఇంతమందిని కన్నీళ్లు పెట్టించి ఇన్ని కుటుంబాలని కన్నీళ్లు పెట్టించి భార్యాబిడ్డల్ని కన్నీళ్లు పెట్టించి ఇది చాలా బాధాకరంగా ఉంది. వాడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాను. తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటాను. ఉంటాడని కోరుకుంటున్నాను. మా అతను చాలా చిన్నవాడు. తను ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్ నుంచి అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం. మెడ్రాస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. వచ్చిన బిగినింగ్ డేస్ నుంచి కృష్ణారెడ్డి గారి సినిమా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము వేరే షూటింగ్ షూటింగ్ కోసం మిమిక్రీ చేస్తూ చాలా చలాకీగా చాలా యాక్టివ్గా అందరినీ అన్న అంటూ సేమ్ మొన్నటి వరకు సేమ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే బిహేవియర్ క్యారెక్టర్ వాజ్ ది సేమ్. హీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ అందరిని నవ్విస్తూ ఎప్పుడూ బాధపడుతూ పాపం కానీ ఎప్పుడు చూడలేదు నేను. బట్ అన్ఫార్చునేట్లీ వెంట్ టు సమ్ కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్. ఓవర్కమ్ అవ్వలేక వన్ రోజు మనందరినీ వదిలేదు. బట్ హీ వాజ్ అ వెరీ నైస్ మ్యాన్. ఐ నో హీమ్ వెరీ వెల్ దట్ ఈయన ఎవరికి కష్టం ఉన్నా సినిమా యాక్టర్నే కాదు సినిమా టెక్నీషియన్స్లో వాళ్ళు ఎవరికైనా కష్టం ఉందన్నా కూడా నాకు కష్టం ఉంది ఎలా అంటే మనం జనరల్గా ఎవరైనా కూడా కష్టం ఉందంటే 500, 1000, 2000 రూపాయలు తీసేస్తాం. కానీ తను ఎప్పుడు తన కారులో బియ్యం పప్పులు ఉప్పులు ఇలాంటి ఆహార పదార్థాలు అలాంటివి చాలామందికి జనరల్గా దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ పీపుల్. ఆకలి అనేది తీర్చడం అనేది మంచిది. డబ్బులు ఇస్తే అన్నం పెట్టాలో లేదో వేరే దాన్ని ఉపయోగపడతారు. అన్నం పరమార్థం అని అంటారు సార్. అన్నం పెడతాం అనేది మంచి క్వాలిటీ. ఆ వేణుమాధవంలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది. అది నాకు తెలిసి డబ్బున్న ప్రతి వాళ్ళు కూడా ఆ క్వాలిటీని దాన్ని ఇన్హెరిట్ చేసుకుని ఆకలితో ఉన్న
ఇండస్ట్రీకి చాలా లోటు. అతను కమెడియన్నే కాదు, నాకు ఒక ఫ్రెండ్ కూడా. ఎందుకంటే ప్రేమించుకున్నాం ఆ సినిమాకి, నేను కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఆ సినిమాలో వెంకటేష్కి ఒక ఫ్రెండ్గా చేశాడు, అప్పటి నుంచి మా అనుబంధం. అలాగే నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, ఎక్కడ కనిపించినా అన్న అన్న అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. తను ఒక నటుడుగా 600 సినిమాలు చేయటమే కాకుండా తను సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశాడు, ఫ్యామిలీకి కూడా అంతా బాగా సెట్ చేశాడు. తనకు తానే అన్యాయం చేసుకుని వెళ్ళిపోయాడు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అంటారు. ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళిపోవడం బాధాకరంగా ఉంది. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆస్తులు సంపాదించడమే కదా, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. నా తరఫున, మా దర్శకుల సంఘం తరఫున వేణుమాధవ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చలనచిత్ర పరిశ్రమలో హాస్య కుటుంబానికి ఈ మధ్య భగవంతుడి ఆశీస్సులు తక్కువగా ఉన్నాయనిపిస్తోంది. మరొక ధృవతార చాలా లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సీనియర్ కమెడియన్ ముందు లేటెస్ట్గా ఒక హీరోలాగా ఎదిగిన వేణుమాధవ్ ప్రతి ఒక్కరిని అన్న అని పిలిచి అంత ప్రేమ పంచేవాడు. అయితే నా అదృష్టం, నాకు అతనికి లైఫ్లో వేణుమాధవ్ ఫస్ట్ 5 సినిమాలకి వాయిస్ నేనే. ఫస్ట్ సినిమా సంప్రదాయం చూసి థియేటర్లోకి వెళ్ళి తన బొమ్మ పెద్దగా ఉందని చూస్తుంటే వాయిస్ వెళ్ళిపోయేదట లిప్. సో నన్ను వాళ్ళ యూనిట్ అంతా కలిసి అడిగితే నేను అప్పటికి చాలామంది కమెడియన్స్కి డబ్బింగ్ చెప్పున్నాను. నేను ఈవెన్ చాలామంది స్టార్ కమెడియన్స్ కూడా బిగినింగ్ సినిమాలకి నేనే చేశాను, ఇంక్లూడింగ్ ఎంఎస్ నారాయణ గారు కానీ, ఎల్బి శ్రీరామ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ. అదే కోవలో వేణు గురించి కూడా ఫస్ట్ 5-6 సినిమాలు నా చేత డబ్బింగ్ చెప్పించారు. అక్కడి నుంచి కూడా నేను ఎక్కడ కనిపించినా కానీ నా వాయిస్ ఈనా అనేవాడు. ఆ తర్వాత అతనిది ఒక పెక్యులర్ వాయిస్, ఆ వాయిస్ తోటే అతను ఇంత సక్సెస్ అయ్యాడు. బట్ ఒక చిన్న కళాకారుడిగా, ఒక మిమిక్రీ కళాకారుడిగా స్టార్ట్ అయ్యి ఒక స్టార్గా, ప్రతి ఒక్క స్టార్ సినిమాలో కూడా నటించినటువంటి ఒక స్టార్ కమెడియన్గా ఎదిగి ఇంత తొందరగా స్పీడ్గా వెళ్ళి అదే స్పీడ్లో చావు కూడా వెళ్ళిపోతాడని ఎవరు అనుకోలేదు. బట్ ఏదేమైనా వేణు ఒక అందరికీ ఎలాగ స్నేహితుడో పేదవాళ్ళకి చాలా మంచి స్నేహితుడు అతను. సో అతను ఎప్పుడు అనేవాడు, నేను కూడా ఇప్పుడు నమ్మేది, ఎంత సంపాదించుకున్నా కట్టెలతో కాదు కట్టెలతోనే కాలుస్తారు కాబట్టి పేదవాడిని చూసుకున్నవాడే 10 కాలాల పాటు నిలుచుంటాడు. అలాంటి వాడే ఎక్కడున్నా ఆనాడు శ్రీహరి కానీ, ఈరోజు వేణు కానీ, ఇలాంటి ఎవరైనా కానీ వాళ్ళు చిరకాలం కూడా అజరామరంగా ఉంటారని నమ్ముతూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ప్రఖ్యాత హాస్యనటులు అందరితో ఎంతో చనువుగా చిలిపిగా ఉంటూ మంచి అన్నది అందరూ చెప్తూనే ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడే తెలుస్తుంది ఆయన మంచి ఏంటి అన్నది. ఇక్కడ వస్తున్న జన సమూహం మాట్లాడుతున్న ఈ వాక్యాలే ఆయన యొక్క మంచితనానికి నిదర్శనం. మంచి హాస్యనటులు ఇలా అకాల మరణం, అనారోగ్యరీత్యా పొందడం యావత్ సినీ అండ్ టీవీ పరిశ్రమకి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం. పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు వాళ్ళకి తీపి గుర్తులని అనుకుంటూ మనం వెళ్ళిపోవాల్సిందే. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారి ఆత్మ సద్గతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీ శశాంక నమస్కారం. మా కుటుంబంలో, కామెడీ కుటుంబంలో మరొకరు వెళ్ళిపోయారు. మిమ్మల్ని అందరినీ కడుపుకో నవ్వించి వాళ్ళ ఫ్యామిలీ శోక సముద్రం నుంచి వెళ్ళిపోయాడు. చాలా బాధ వేస్తుందండి. మన తెలుగు చలనచిత్ర సీమలో కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో కూడా లేని ఎంతమంది మనకున్నారని మనం గర్వపడుతుంటాం. ఒకళ్ళందరూ కూడా చాలా బాధగా ఉంది. అందులో వేణు చాలా చిన్న వయసు, 51 సంవత్సరాలే. తను జీవించిన విధానం మా అందరితో తోటి ఆర్టిస్టులతో తను నడుచుకున్న విధానం, మా అందరితో కలిసిపోయే విధానం, గొప్ప నటుడు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తోటి ప్రతి సినిమాలు కూడా మంచి క్యారెక్టర్,
అన్ని చాలా క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు వేశారు, అందరినీ రంజింపజేశారు. మా అందరికి కూడా చాలా 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 బాధగా ఉందండి. ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు అందరం కూర్చొని మధ్యాహ్నం పూట లంచ్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఏదైనా చేసి తీసుకొచ్చారు, అందరం కలిసి ఇంట్లో చేసిన క్యారేజ్ ఫోన్ చేసేవాళ్ళు. అలా మేమనే కాదు, మీ ఆర్టిస్ట్లోనే కాదు, తను మీ అందరికీ తెలియని విషయం కూడా ఉంటుంది. అతను ఎంతమంది విద్యార్థులకు సహాయం చేశాడు, ఎంతమంది పేదలకు సహాయం చేశాడు అనేది మాకు తెలుసు. అలాగే వాళ్ళ బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా చాలా చాలా సహాయం చేసేవాడు. అది ఎవరికి తెలియదు అంత మంచి మనిషి. చాలా చిన్న వయసులో 51 సంవత్సరాలు కూడా లేదు. మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి సానుభూతి తెలియజేయడం తప్ప అంతకంటే చేసింది ఆ భగవంతుడిని. వాళ్ళ ఫ్యామిలీకి శాంతి కలిగజేయాలని కోరుకుంటున్నాను. దేవుడు దీవిస్తాడు, తన దగ్గరే ఉంచుకుంటాడు.